నిన్న ముఖ్యమంత్రి ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినటువంటి వాహనమిత్ర పథకం చూస్తే అంత డొలతనం కనబడతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలన్నింటినీ కూడా నేను ఆదుకుంటా ఉన్నాను అని చెప్పి ఒక తంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది నిన్న. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కుటుంబాలన్నింటినీ కూడా ఇనే పోషిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున బిల్డప్ ఇవ్వడం జరిగింది నిన్న. వాస్తవం చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇది ఆర్టీఏ యాక్ట్ ద్వారా 2021లో తీసుకున్నటువంటి రిపోర్ట్. దీంట్లో చూస్తే క్లియర్గా మనకి ఆటోలు వచ్చేసరికి 641,000, గూడ్స్ వెహికల్స్ వచ్చేసరికి 80,000, మ్యాక్సీ క్యాబ్లు ట్యాక్సీలు కలిపితే 103,000 ఉన్నట్టుగా మనకి గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి రికార్డ్. డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి బ్యాచింగ్ నెంబర్, అంటే ఆటోతో లైసెన్స్ కలిగినటువంటి డ్రైవర్లు ఈ రాష్ట్రంలో దగ్గర 10 లక్షల మంది పైగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మాత్రం కేవలం 261,000 మందికి. ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఊరూరా తిరుగుతూ అందరికీ ముద్దులు పెడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి దీర్ఘాలు తీసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకుంటాను, డ్రైవర్లందరికీ 10,000 రూపాయలు చెప్పిన ఇస్తానని చెప్పి ఆ రోజు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా కోతలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి రకరకాల ఆంక్షలు పెట్టి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసంలో గత ప్రభుత్వం చంద్రబాబు గారిలో విపరీతంగా ఫైన్లు వేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఇదిగోండి అఫీషియల్గా మీరు ఇచ్చినటువంటి జీవో 21/10/2020 జీవో నెంబర్ 21 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జీవో ప్రకారం చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అందులో గతంలో ఫస్ట్ అఫెన్స్ అంటే మొదటి తప్పు కింద 150 రూపాయలు ఉంటే దాన్ని 300 చేసింది ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా మ్యాక్సిమం 500 ఉంటే దాన్ని 1,000 రూపాయలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సెకండ్ అఫెన్స్ కనుక చేస్తే కనుక సెకండ్ తప్పు చేస్తే కనుక 300 రూపాయలు, దాన్ని 600 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఒక మ్యాక్సిమం ఫైన్ 750 నుంచి 1,500 చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. బటన్ నొక్కి బ్యాంకుల్లో డబ్బులేయటం, బ్యాంకు బయట పోలీసు వాళ్ళు పెట్టి చలాన రూపంలో ఇచ్చిన దానికి డబ్బులు త్రిబులు లాక్కోవటం, కుడి చేత్తోనేమో 10,000 ఇచ్చి ఎడం చేత్తోనేమో 1,000 రూపాయలు దండుకుంటా ఉంది ప్రభుత్వం. నువ్వు ప్రతిదానికి కూడా దోచుకోవడం, నేను చెప్పావు నువ్వు ఎంతసేపటికి దుత చదుశ్చయం చంద్రబాబు నాయుడు గారు TV, ABN, ETV అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు పాలన చేతకాక, నీకు పరిపాలన చేతకాక నువ్వు వాడమే పడతా ఉన్నావు. దోచుకో పంచుకో అని చెప్పావు నువ్వు, కానీ వాస్తవంగా దోచుకుంటుంది దాచుకుంటుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు కనుక విమర్శలు మానుకొని ఎంతసేపటికి మీడియా మీద దాడి చేయటం అవి మానుకోకపోతే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. దానిలో TNDC కీలక పాత్ర పోషించి కార్మిక లోకం మొత్తం కూడా చేతనం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.